కర్మలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి కదా, అందులో సకామ కర్మలు అంటే ఏమిటి, వీటిని ఎలా చేయాలి? ఇందాక ప్రస్తావనకు మీరు ఎప్పుడే దాన్ని ప్రశ్న చేసేసారనమాట. కర్మ అనేది మనం తప్పకుండా చేయవలసిన పని. కర్త కర్మ క్రియ అంటుంటాం కదా, వీటన్నింటిలోనూ ఉన్న మూలధాతు ఒకటే, క్రూయి ధాతువు. కాబట్టి ఇది చేసేవాడిని కర్త అని, చేయబడే పనిని కర్మ అని, ఆ పనిని ఎలా చేస్తామో చేసేది క్రియ అని, దాన్ని ఆచరించే విధానం క్రియ, చేయబడేది అది కర్మ, చేసేవాడు కర్త. ఇవన్నీ ఒకే క్రియాపద, ఒకే ధాతువు మూడు రూపాలు పొందుతుంది. ఈ పొందిన వాటిల్లో అది కోరికతో చేసిందైతే సకామ కర్మ అంటాం. కర్మలు మాత్రం అందరూ చేయవలసిందే అని భగవద్గీతలో అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ మొదటి 6 అధ్యాయాలు కర్మ షట్కం, వీటన్నింటిలోనూ కూడా తప్పకుండా మానవులందరూ పనులు మానకండి అని చెప్పాడు. ఎవరైనా సరే పనులు చేయాలి, పని చేయకుండా ఊరికి తిందామని మాత్రం అనుకోకూడదు అని చెప్పాడు ఆయన. 6 అధ్యాయాలు కర్మను గురించి చెప్పాడు. మరొక 6 అధ్యాయాలు ఈ కర్మను ఎట్లా భక్తి ద్వారా దీన్ని ఎట్లా జ్ఞానంగా మార్చుకోవాలి, ఇక అంతా ఒక ప్రణాళికాత్మకంగా ఆయన చెప్పాడు. కాబట్టి మనకు మన వేదం ఏం చెబుతుందంటే కర్మలు తప్పకుండా అందరం చేసి తీరాలి. ఈ కర్మనే పూర్వమీమాంస అంటాం వేదంలో. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని 2 భాగాలు ఉన్నాయి. పూర్వమీమాంస ఏం చెబుతుందంటే కర్మలు చేయండి, యజ్ఞాలు యాగాలు, ఇంత నెయ్యి పారబోసి ఇన్ని కట్టెలు తగలబెట్టి ఏమిటండి అని అట్లా అనకండి. దీని వలన విశ్వానికే ప్రయోజనం ఉంటుంది, లోకానికే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి కర్మ అనేది అందరికీ పనికొచ్చేది. అలాగే కొంతమంది ఇది నా కోసం అని చేసేవాళ్ళు ఉంటారు, దాన్ని సకామ కర్మ అంటారు. అందువలన పుత్రకామేష్టి అని ఆయన ఒక యజ్ఞం చేశాడు అనుకోండి, దశరథుడు, ఎందుకోసం అంటే నా పిల్లల కోసం, నాకు పిల్లలు కలగటం కోసం అని ఆయన సొంతంగా చేసుకున్నాడు అనమాట. కాబట్టి పుత్రకామేష్టి లాంటి యజ్ఞాలు ఉన్నాయి. అలాగే విశ్వానికి అందరికీ పనికొచ్చేవి, నాకనే కాదు అందరికీ పనికొచ్చేవి. యజ్ఞం చేస్తే వర్షం వస్తే నా ఇంటి మీదే కురవదు కదా, అందరికీ కురుస్తుంది, అన్ని అందరి పంటలు పండుతాయి. కాబట్టి సకామ కర్మ, నిష్కామ కర్మ ఏదైనా సరే చెయ్యి, కర్మ మాత్రం మానకు అని చెప్పేటువంటిది మన వేద ఆదేశం. కనుక తప్పకుండా మన అందరము సకామ కర్మలైనా చేద్దాం. అందరం ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత పని కోసం చేస్తారు కాబట్టి దీనిని నిష్కామకరంగా మార్చుకుందాం.